మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దేశవ్యాప్తంగా బహుశా ఏ అంశము ఇంత సంచలనం కలిగించలేదు అనుకుంటాను. ఇటీవల కాలంలో డిమానిటైజేషన్ తర్వాత ప్రజల్లో ఒక పెద్ద చర్చనీయాంశం ఆందోళన. నిజంగా చెప్పాలంటే ఈ పట్టణం కనుక పట్టణం అంతా దీన్ని ఈ ప్రోగ్రామ్ ఉన్నది చెప్తుంటే ఈ హాల్ సరిపోయే కాదు. ఎందుకు అంత విస్తృతమైన ఆందోళన ఉంది? నేను వరంగల్ యూటీఎఫ్ సమావేశాల్లో మాట్లాడిన ఒక చిన్న పార్ట్ కట్ చేసి ఒక 18 నిమిషాల పార్ట్ ఎఫ్ఆర్డిఏ పార్ట్ కట్ చేసి పెడితే నేను పెట్టుకోవాలి మీకే యూట్యూబ్లో. నేను కూడా పట్టించుకోలేదు. జనరల్గా నా యూట్యూబ్లో పెడితే 200 500 1000 మ్యాక్సిమం అంటే నూతన పెన్షన్ విధానం మీద 10,000 మంది చూశారు. సడన్ గా నిన్న చూసే వరకు 100,000 మంది చూశారు. మార్నింగ్ 100,000 1,000,000 మంది చూస్తే ఇప్పుడు 106,000 మంది చూశారు. నిన్న రాత్రికి 93,000 ఉండే, ఇవాళకి 13,000 మంది పెరిగారు. ఒక రోజు కూడా కాలే ఇంకా. నా బహుశా ఇలాగే పెరిగితే 200,000 మంది చూస్తారని కెప్పని ఇస్తారు. అది ఆడియో వీడియో కూడా కాదు. అంటే జనంలో ఉన్న ఆందోళనకు ఇది ఒక ఇండికేషన్. యూట్యూబ్లో అది ట్రెండింగ్ వీడియో అయింది అసలు. అంటే ఒక ఎంత జనం ఆసక్తిగా ఉన్నారు, జనంలోకి మన ఆలోచనలను తీసుకెళ్ళడానికి ఉన్న పొటెన్షియల్ ఎంతో కూడా తెలియజేస్తుంది. మనం ఒక మీటింగ్ పెట్టడానికి నాకు తెలుసు కాంగ్రెస్ నుండి ఒక 10 రోజుల నుంచి నిరంతరాయంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్తో కూడా అంటే ఇంతవరకు కృషి చేయడం లేదు కదా, నాతో కాంగ్రెస్ మాట్లాడడానికి కాంగ్రెస్ పేరు తీసుకున్నారు. సో అంటే ఇంత కష్టపడితే మనకు 100 మంది వచ్చారు. ఇంత కష్టపడి మనం ఏం చేయకపోయినా 115,000 మంది చూశారు. మనం ఏం చేయలేదు ఇంత అంటే మనం అంతా చేస్తుంటే ఇక 10 లక్షలు అయిపోయేవాళ్ళు ఏమో. కానీ మనకి ఇంకా టెక్నాలజీలో మనం అంత ఎఫెక్టివ్గా మోడీలాగా ఓ మాట అంటే ఓ మాట మార్చి ఈ ప్రచారం చేసే అలవాటు లేదు. మీరు ఈ మధ్య వాట్సాప్లో చూసింటారు మేజర్ ప్రఫుల్లా అనే అతను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మధ్య చంపేశారు పాకిస్తాన్ వాళ్ళని. పెద్ద ఎత్తున ప్రచారం జరిగి భారీ ఎత్తున ఎమోషన్ క్రియేట్ అయ్యింది. వాస్తవానికి ఏంటంటే మేజర్ ప్రఫుల్ల 9 ఏళ్ల కింద చెప్పాడు. ఆ 9 ఏళ్ల కింద వీడియోను వీకే సింగ్ మినిస్టర్ కావాలని మళ్ళీ పోస్ట్ చేసింది. ఆయన పోస్ట్ చేసినతోనే బీజేపీ స్పోక్స్ పర్సన్ దాన్ని ట్వీట్ చేశారు. దాంతో ఇక బీజేపీ సైన్యం యూట్యూబ్ సైన్యము సోషల్ మీడియా సైన్యం దాన్ని అందుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక వాతావరణం క్రియేట్ చేశారు. అది 9 సంవత్సరాల కింద వీడియో మీద వాళ్ళు అంతా చేయగలిగితే 9 నెలలు కూడా కానీ ఎఫ్ఆర్డిఏ మీద మనమేది చేయలేకపోతున్నాను అని అర్థం కాదు. ఇది ఒక ప్రశ్న. మనం ఎందుకు ఈ ఆందోళన అంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఒక తేడా ఉంది. భారతదేశంలో 1990s కన్నా ముందు నుంచి ఇవాళ 1990s యూటీ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్కామ్ రాకముందు ఒక 35% వరకు టోటల్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అంటే భారత ప్రజలకున్న మొత్తం హౌస్ హోల్డ్ సేవింగ్స్ లో ఒకప్పుడు 80s లో అయితే 40% బ్యాంకింగ్ రంగంలోనే ఉండేది డిపాజిట్లు. అది ఆ తర్వాత 35% పడిపోయింది. కానీ 90s లో యూటీఏ కుంభకోణం వచ్చాక మళ్ళీ 45% పెరిగింది. ఇక అప్పటి నుంచి బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయి. ఇవాళ ఎవరేజ్న భారతదేశ ప్రజలకున్న మొత్తం సేవింగ్స్లో సగం వరకు 50% బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఈ డిమానిటైజేషన్ తర్వాత 60% పెరిగింది. అంటే భారత ప్రజలకు ఉన్న సేవింగ్స్లో 60% బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉండడం వల్ల ఇవాళ ఆందోళన ఏంటంటే ఈ ఎఫ్ఆర్డిఏ బిల్లు వల్ల మా డిపాజిట్లు మాకు వస్తాయా రావా. ఇదివరకు కూడా ఈ ఆందోళన రాకపోయింది. డిమానిటైజేషన్ తర్వాత నవంబర్ 8, 2016 8 గంటల తర్వాత అకస్మాత్తుగా నా జేబులో ఉన్న 500 రూపాయల నోటు తెలకుండా మారిపోయింది. ఇంతవరకు ప్రజలకు అలాంటి అనుభవం లేదు ఈ మధ్యకాలంలో. అందువల్ల ఇలాంటి నా డబ్బులు పోతున్నాయేమో, నా డబ్బులు ఎక్కడ పోతాయేమో అనే ఆందోళన
ఈ దేశవ్యాప్తంగా పెరిగి, అందుకే మనం దీన్ని మూలాలేంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇష్యూ, బహుశా సభాధ్యక్షులు చెప్పుంటారు. నేను లేట్గా వచ్చిన వరకు నాకు అడ్వాంటేజ్, ఆయన ఏం చెప్పాడో తెలియకుండా మాట్లాడుకోవచ్చు. సో ప్రపంచంలో ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక బ్యాంకులు, పెన్షన్ ఫండ్లు మూతపడ్డాయి. సుమారు 500 బ్యాంకులు మూతపడ్డాయి. మూతపడ్డ తర్వాత పెద్ద ఎత్తున దేశంలో అలకల్లోలం జరిగింది. అలా అప్పుడున్న ప్రభుత్వాలు రంగంలో దిగి వాటిని టేక్ ఓవర్ చేయడం, వాటిని బెయిల్ అవుట్ చేయడం మొదలయ్యాయి. అప్పుడు మనం కొత్త పదం ఇంగ్లీష్ నిఘంటువులో ప్రామినెన్స్కి వచ్చింది, అది బెయిల్ అవుట్. బెయిల్ అవుట్ అంటే మునిగిపోతున్నటువంటి బ్యాంకులను, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ను ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ మనీ, అంటే ప్రభుత్వ మనీ అంటే పన్నులు కట్టేవారు మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీతో బయటపడేయడం మొదలయ్యింది. దీన్నే బెయిల్ అవుట్ అంటారు. కానీ కుక్కతో ఒక వంకర కనుక, ఈ బెయిల్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ బ్యాంకులు మళ్ళీ అవే పనిచేస్తున్నాయి. అంటే ఏ పని అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కు కారణమే, ఏం పని అది, దాన్ని టాక్సిక్ డెట్ అంటారు, విషపూరితమైన అప్పులు. టాక్సిక్ డెట్ అంటే ఏంటి? ఉదాహరణకు మీకు అప్పు కావాలనుకోండి, బ్యాంక్ లోన్ కావాలనుకో, ఇల్లు కట్టాలి, మీరు మీ జీతం ఎంత అని అడుగుతారు. నా జీతం 10,000 సార్, నీ లోన్ ఎంత కావాలి అంటే నాకు ఒక 70 లక్షలు కావాలి సార్ అన్నారు అనుకో. ఏ బ్యాంకు వాడు కూడా, ఏ బ్యాంకు వాడు కూడా, నేను ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్న టైంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరలేదు, ఎమ్మెల్సీగా 4 నెలలే ఉంది, ఆ టైంలో అపార్ట్మెంట్ కొనుక్కున్న బాధ్యతలో ఒక 50 లక్షల లోన్ కొనుక్కుపోతే భారతదేశ బ్యాంకింగ్ రంగంలో ఉన్న మిత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడైన నాగేశ్వర్ కూడా లోన్ ఇవ్వలే, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎవ్వరూ లోన్ ఇవ్వకపోతే వెళ్ళి ఐసిఐసిఐలో తీసుకున్నారు. నాకే ఏర్పడ్డారు దౌర్భాగ్యం. నా జీవితంలో ఒక ప్రైవేట్ బ్యాంకుతో సంబంధం పెట్టుకున్నది మొదటిసారి. నేను ఇంతవరకు నా జీవితంలో లేదు, నేను వెరీ లాయల్ కస్టమర్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. కానీ ఏమైంది, వాళ్ళు పబ్లిక్ సెక్టర్ ఏమంటారు సార్, మీరంటే గౌరవం సార్, మీ మీద నమ్మకం సార్, కానీ మీకు ఇలా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరలేదు కనుక మీకు జీతం లేదు, ఎమ్మెల్సీగా ఇక ఉండదు కనుక ఆ జీతం ఉండదు. అరే అట్లా కాదు బాబాయ్, నాకు ఎమ్మెల్సీ అయిపోయిన మరుక్షణం యూనివర్సిటీలో చేరడానికి ఈ మరుక్షణం అనేది మా బ్యాంక్ రూల్స్లో లేదు. మేము మీకు ఎలాంటి హైపోథెటికల్లీ డిసైడ్, నేను యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా చేశాను, నాకు ఇంత జీతం ఉంటుంది చేరినాక అని, దాని మీద వాళ్ళు ఫైల్ అంతా తిప్పి చేరినాక ఉంటుంది కనుక చేరినాకే లోన్ ఇస్తాం అన్నమాట. అంటే ఇంత జాగ్రత్త, నన్ను ఇబ్బంది పెట్టచ్చు కానీ ఇంత జాగ్రత్త మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంటుంది. అయితే ఈ జాగ్రత్త నాగేశ్వర్కి ఉంటుంది, విజయమాల్యకు ఉంటుంది, అది వేరే ఇష్యూ తర్వాత. సో ఈ ఇంత జాగ్రత్తగా ఉంటుంది. కానీ టాక్సిక్ డెట్ ఏంటంటే, ఒక 50 లక్షల విలువన్న ఇల్లుకు 25 లక్షల నుంచి లోన్ రాదు, కానీ 50 లక్షల ఇల్లు పైన 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చారు, నెలకు 10,000 కూడా లేని జీతం లేనని 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చారు. దానివల్ల ఏమైంది, ఈ లోన్ తీసుకున్నోని వడ్డీ కూడా కట్టేంత జీతం లేదు వాళ్ళకి, దానివల్ల లోన్ కట్టలేక లోన్ డిఫాల్ట్ అయ్యారు. డిఫాల్ట్ అయితే ఇల్లమైనా ఆ లోన్ తీసుకుందామంటే 50 లక్షలు 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చారు. దీన్నే విషపూరితమైన డెట్ అంటారు. ఈ ఇక్కడతో ఆగదు. మనం ఇప్పుడు ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నేను లోన్ తీసుకుంటాను, ఆంధ్ర బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాను. మన దగ్గర ఏంటంటే బ్యాంకు, లోన్, కస్టమర్, క్లియర్ లింక్. బ్యాంకు తెలుసు ఎవరికి లోన్ ఇచ్చామని, నాకు తెలుసు ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాను. కానీ అమెరికాలో ఏం చేస్తారంటే, బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగేశ్వర్ లాంటి ఒక 100,000 మందికి లోన్ ఇస్తుంది. ఈ 100,000 లోన్లను మూట కడుతుంది, కట్టి దీన్ని 10 లక్షల చిన్న చిన్న మూటలుగా మారుస్తుంది అని చేసి దాన్ని 5 లక్షలు ఎవరికి 5 లక్షలు ఉరకవుతాడు. వాడు ఇలాంటి 5 లక్షలు 10 బ్యాంకుల దగ్గర ఉంటాడు, మళ్ళీ వాటికి మూటగంటే వాడబోతాడు. ఆఖరికి ఎవడు లోన్ తీసుకున్నాడు, ఎవడు లోన్ ఇచ్చింది ఎవరికి తెలియదు. ఇది టాక్సిక్ డెట్ అంటారు. ఈ టాక్సిక్ డెట్టే అమెరికాలో అసెట్ బబుల్ అంటారు. అంటే అనూహ్యంగా భూముల ఆధారం మన దగ్గర పెరిగిందంటే పెరిగి బిల్డింగ్ ధరలు, రియల్ ఎస్టేట్ ధరలు ఘోరంగా పడిపోతే బ్యాంక్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటే ప్రభుత్వాలు ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో బెయిల్ అవుట్ చేశారు. బెయిల్ అవుట్ చేసినాకైనా వీళ్ళకి బుద్ధి వస్తుందా అంటే బుద్ధి రాదు.
ఎందుకంటే బుద్ధి రాకపోవడం అనేది దాని లక్షణం కనుక. మా లక్షణమే ఈ విషపూరితమైన లోన్లు ఇవ్వడం, ఎందుకంటే కొద్దిమంది పెద్ద మనుషులకు, ఆదానీలు అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు బెయిల్ చేస్తాం కొరకు ఈ వ్యవస్థ. అందువల్ల ఇవాళ మళ్ళీ కూడా ఆ రకమైన స్వభావాన్ని అక్కడ బ్యాంకులు ఇవాళ వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల G20 దేశాలు, G20 అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 8 డెవలప్డ్ కంట్రీస్ అండ్ 12 ఎమర్జింగ్ ఎకానమీస్, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలు. ఈ 20 దేశాలు G20లో ఇది చర్చనీయాంశమే. ఏం చేద్దాం, మళ్ళీ బ్యాంకులు మునిగితే, బ్యాంకులు మునిగితే ఏం చేద్దామంటే, మునగటానికి కారణమైన పనికి మాలిన బ్యాంకింగ్ ప్రాక్టీస్ మార్చుకుందాం అని చర్చ లేదు. ఆ చర్చ ఉంటే బాగుపడే, ఆ చర్చ లేకుండా మునగడం లక్షణాలు మళ్ళీ మొదలవుతున్నాయి కనుక మునిగితే ప్రభుత్వం పైన భారం పడకూడదు అని. మునిగితే ప్రభుత్వం పైన భారం పడకూడదు అని అని అంటే ఈ రకమైనటువంటి G20 దేశాల్లో కూర్చొని వాళ్ళు చర్చ మొదలు పెట్టారు. మనకు గతంలో అనుభవం అయింది, బ్యాంకులు మునిగాయి, మునిగితే ప్రభుత్వాలు డబ్బులు పెట్టాల్సి వచ్చింది, మన లక్షణం మళ్ళీ మునగడమే, మునిగితే ఈసారి ఎట్లా. నేను ఇంతకుముందే చెప్పినట్లు మునగడానికి కారణమైన బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ గుర్తించి ఇక మునగడానికి వీలులేని బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ చేపట్టాల్సింది పోయి మునిగితే ఏం చేయాలి అని చర్చ పెట్టాను. ఏం చేయాలి అన్నప్పుడు ఫైనాన్షియల్ రెజల్యూషన్ ఆర్కిటెక్చర్ను తీసుకురావాలి అని G20 నియమించిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ బోర్డు నియమించింది. ఇది నియమించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఈ FRDA బిల్లు తేవటానికి ఏం కారణం చెప్తుందంటే G20లో కమిట్మెంట్ అని. ఇది మొదటి అబద్ధం. నిజమే G20 రికమెండ్ చేసిన మాట నిజమే, కానీ G20లో 9 దేశాలు మాత్రమే ఈ రెజల్యూషన్ మెకానిజాన్ని ఇప్పటి వరకు అమలు చేశాయి. మిగతా 15 దేశాలు ఇప్పటి వరకు G20 ఫైనాన్షియల్ సెక్యూరిటీ బోర్డు ఇచ్చిన రికమెండేషన్ను పట్టించుకోలేదు. ఇక అమలు చేసిన దేశాల్లో కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. జపాన్ బెయిన్ ప్రొవిజన్ లేదు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా ఈ 7 దేశాల్లో కూడా అత్యంత వివాదాస్పదమైన బెయిల్ ఇన్ ప్రొవిజన్ లేదు, లేకుండా మిగతా అమలు చేశారు. మన దేశంలో మాత్రం అమలు చేశారు. మరి అమలు చేసినప్పుడు అమెరికాలో FRDA లాంటి చట్టం ఉంది, భారతదేశంలో FRDA చట్టం చెప్పే భారత పాలకులు అమెరికా చట్టంలో ఉన్న మంచిది కూడా లేకుండా చేశారు. ఎట్లా చేశారంటే అమెరికా డిపాజిటరీ ఇన్సూరెన్స్ లాలో మాక్సిమం డిపాజిట్ ఇన్సూర్డ్ అని ఒక క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్లో నా గుర్తున్నంత వరకు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎక్కడ కరెక్ట్ చేయాలి, 2.5 లక్షల $2.5 lakh వరకు ఇన్సూర్. అంతేకాకుండా ఎవ్రీ 5 ఇయర్స్ కు ఇన్ఫ్లేషన్ ఆధారంగా దాన్ని అప్డేట్ చేయాలని కూడా వచ్చింది. కానీ భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న FRDA చట్టంలో ఈ మాక్సిమం డిపాజిట్ ఇన్సూరెన్స్ అన్న క్లాజే లేకుండా ఏమన్నారంటే ఏర్పాటయ్యే రిజల్యూషన్ కార్పొరేషన్ సంబంధిత రెగ్యులేటర్స్ తో చర్చించి డిసైడ్ చేస్తుంది అని. మరి భారత ప్రభుత్వానికి భారత ప్రజల పైన ప్రేమే ఉంటే ఈరోజు అమెరికా చట్టంలోనైనా ఉన్న రక్షణ అయినా డిపాజిటర్లు భారత ప్రభుత్వం కల్పించచ్చు కదా. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా లాంటి అమెరికా అనుకూల దేశాలు బెయిల్ ఇన్ ప్రొవిజన్ పెట్టలేదు, కానీ మీరు పెట్టారు అంటే అమెరికాలో ఉన్న మంచి రోము తీసుకోరు, అమెరికాలో చెడు మాత్రం తీసుకుంటారు. ఇది భారతదేశ FRDA చట్టం. ఇది అమలు చేస్తున్న వాళ్ళు ఎవరు? మేము హిందూ మతాన్ని అమలు చేస్తామన్నారు. హిందూ మతం ఏం చెప్పింది ఉపనిషత్తుల్లో, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, అన్ని వైపుల నుంచి మంచి ఆలోచనలు రానివ్వండి అని ఉపనిషత్తులు చెప్తే
అన్ని వైపుల నుంచి చెడు ఆలోచనలతో ఏర్పాటు చేశాడు అంతే. అంటే ఆఖరికి మీరు ఉపనిషత్తులు కూడా నేను చెప్తున్నా బయట మా మీరు క్యాప్టన్ ఫాలో కాకండి, ఉపనిషత్తులను ఫాలో కావాలేదా? ఉపనిషత్తులు కూడా మీరు ఫాలో కానంటే ఏం చేయాలి? అందువల్ల నేను మొదటిది G20 ఫైనాన్షియల్ సెక్యూరిటీ బోర్డ్ ఆదేశాల మేరకు మేము అమలు చేస్తున్నామన్నది తప్పు. ఎందుకు తప్పు అంటే దీన్ని G20లో అన్ని దేశాలు అమలు చేయలేదు, చేసిన దేశాలు పార్షియల్ గా చేశాయి, ఆ చేసిన దేశాలు కూడా బెయిలిన్ ప్రొవిజన్ చాలా దేశాలు పెట్టలేదు, పెట్టిన అమెరికా లాంటి దేశంలో కూడా మాక్సిమం డిపాజిట్ ఇచ్చి ఉంది, మీరేమో చాలా దేశాలు పెట్టని బెయిలిన్ ప్రొవిజన్ లో పెట్టారు, మాక్సిమం డిపాజిట్ ఇన్సూరెన్స్ ఎత్తేశారు. ఇది మొదటిగా ఉండే సమస్య. రెండవది అమెరికాలోనో మరో దేశంలోనో ఉన్న చట్టం భారతదేశానికి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే అమెరికా ఐరోపా లాంటి దేశాల్లో ఇది టోటల్లీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం నడుపుతుంది, భారతదేశంలో టోటల్లీ పబ్లిక్ సెక్టర్ నడుపుతుంది. ఎక్కువ చైనా ఉంది, పబ్లిక్ సెక్టర్ నడుపుతుంది. అందువల్ల చైనా లాంటి దేశం కూడా బెయిలిన్ ప్రొవిజన్ పెట్టలేదు. వాస్తవంగా భారతదేశం కన్నా పెద్ద బ్యాంకులు చైనాలో ఉన్నాయి. చైనాలో ఉన్న టాప్ 4 బ్యాంక్ చైనా ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ చైనా. ఈ నాలుగు బ్యాంకులు ప్రపంచంలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లో అగ్రగామి బ్యాంకు. ఏది జేపీ మోర్గాన్, HSBC కన్నా కూడా పెద్ద బ్యాంక్. ఇది టర్నోవర్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ అమాల్గమేషన్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన SBI ప్రపంచంలో 55వ స్థానం. ఇక SBI మినహా ఏ బ్యాంకు కూడా ప్రపంచంలో ఉన్న టాప్ 100 బ్యాంకు లో లేదు. మరి అలాంటప్పుడు భారతదేశ బ్యాంకింగ్ రంగ స్వభావం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, భారతదేశ బ్యాంకింగ్ అమెరికా లాగా చివరకు చైనా లాగా బాగా పెరిగిపోయి ఎక్కడ పడిపోతుందో అనే పరిస్థితిలో లేదు. అలాంటప్పుడు అమెరికాలో అమలు చేసిన FRD ఫైనాన్షియల్ రెజల్యూషన్ మెకానిజం భారతదేశంలో ఎందుకు అమలు చేయాలి అన్నది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవాళ అన్సస్టైనబిలిటీ ఎందుకు వస్తుంది? అంటే అన్సస్టైనబిలిటీ అంటే ఇవి నిలబడతాయా లేవా అనే ప్రశ్న. దీనికి కారణం ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్థక ఆస్తులు. మన దేశంలో లాంగ్వేజ్ కూడా, ఈ భాష కూడా ప్రజల మనస్సుల్ని మార్చడానికి మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ కొరకు లాంగ్వేజ్ వాడతారు. ఎందుకు చూడండి, అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బాకీలు, బాకీలు ఎట్లా వస్తున్నాయి ఎవరికి అర్థండాలి, కానీ అది ఫైనాన్షియల్ లాంగ్వేజ్, మనం ఏం చేయలేము. ఎందుకంటే అది ఆ రకమైన భాష. మీరు ఎవరైనా అమెరికా జర్నల్స్ కనుక వ్యాసాలు పంపారనుకోండి, నాకన్నాడు కదా హార్వర్డ్ బిజినెస్ రివ్యూకి నేను ఒక ఆర్టికల్ పంపాను, నాకు లెటర్ వచ్చింది, ప్రొఫెసర్ థ్యాంక్ యూ డియర్ ప్రొఫెసర్ కె నాగేశ్, విఆర్ ఎక్స్ట్రీమ్లీ హానర్డ్ టు రిసీవ్ యువర్ ఆర్టికల్. ఈ ఫస్ట్ సెంటెన్స్ చదివి నేను ఒక్కసారి ఖుషి అయిపోయాను, హార్వర్డ్ బిజినెస్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. విఆర్ ఎక్స్ట్రీమ్లీ హానర్డ్ టు రిసీవ్ యువర్ ఆర్టికల్, వీ హ్యావ్ పెరూజ్ యువర్ ఆర్టికల్, వీ ఫైండ్ ఇట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎన్లైటనింగ్, హౌఎవర్ వి ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పబ్లిష్. నేను లాస్ట్ సెంటెన్స్ చదివిపోతే అయిపోయింది. ఇది అమెరికా భాష, అంటే ఎంత నీట్ గా గుడుగొడుతుందో చూడండి. సో ఇది అందుకే అమెరికా వాడు ఇప్పుడు కొత్త భాష నేర్చాడు. ఏం నేర్చాడంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతినే పరిస్థితి ఉంటే చాలా మంది హెయిర్ కట్ తీసుకోవాలి అన్నారు. ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ లాంగ్వేజ్ లో మరో భాషలో ఇంకో పదం వచ్చింది హెయిర్ కట్. హెయిర్ కట్ అంటే సెలూన్ పోయి కట్ చేసుకుంటు కాదు, ఎవరెవరి జేబులు కత్తిరించి దీన్ని రక్షించాలి అని. అది హెయిర్ కట్ అన్నది యాక్చువల్ గా పాకెట్ కట్ అన్నది. హెయిర్ కట్ ఎవరెవరు అంటే షేర్ హోల్డర్లు హెయిర్ కట్ తీసుకోవాలి, డిపాజిటర్లు హెయిర్ కట్ తీసుకోవాలి, ఇలా అందరూ హెయిర్ కట్ తీసుకోవాలి అని అన్నారు. ఇవాళ బాధలు ఏం చెప్తున్నారు, నిన్న నేను ఒక టీవీ ప్రోగ్రామ్ లో బీజేపీ అధికార ప్రతినిధి గారిని కూడా పాల్గొన్నాను. ఆయన వచ్చి గొప్ప నేను అనుకున్నాను, మొత్తం చదివించింది నేనన్నా మధ్యలో బ్రేక్ వచ్చింది ఆయన కూర్చున్నప్పుడు. క్లాస్ 52 చెప్పాలండి, క్లాస్ 52 ఏమన్నా చాలా ఇదేంటి అంటే FRDA చెప్తారు అంటే అసలు ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి అని. తర్వాత మాత్రం నరేంద్ర మోడీ గారు
పేద ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడానికి మాట్లాడేది ఎఫ్ నుంచి మాట్లాడాడు, దేని మాట్లాడాడు. కానీ నిన్న అరుణ్ జైట్లీ గారు భారత పార్లమెంట్ లో ఇవాళ పేపర్ వచ్చి చదవండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ పైన పార్లమెంట్ లో జరిగిన చర్చలో మాట్లాడుతూ క్రెడిటర్స్ హ్యావ్ టు టేక్ ఏర్ కట్ అన్నాడు. క్రెడిటర్స్ అంటే ఏంటి, బ్యాంకుకు మనం డిపాజిట్ పెట్టామంటే బ్యాంక్ మన దగ్గర అప్పు తీసుకున్నాడు, వీఆర్ క్రెడిటర్ టు ద బ్యాంక్, సో మనం ఏర్ కట్ తీసుకోవాల్సిందే అన్నాడు. ఇది అరుణ్ జైట్లీ ఓపెన్ అన్నమాట. ఇంత బహిరంగంగా ప్రధాన భారత ఆర్థిక మంత్రి పార్లమెంట్ చెప్పాడు. ఏంటి ఆ హెయిర్ కట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు హెయిర్ కట్ అనేది చెప్పి, ఏంటి ఆ హెయిర్ కట్, ఎందుకు ఈ హెయిర్ కట్ అంటే, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 times పెరిగింది. ఇవాళ 8.5 lakh crore, లక్ష కోట్లంటే ఒకటి తర్వాత 12 zeros పెట్టాలి, 8.5 lakh crore నిరంతరం కాస్తున్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని ఒక అందమైన పదం ఉంది. అంటే అందరూ ఇప్పుడే మొండి బాకీలు అడగకుండా కొంతమందిని ఇంకో 5 years వరకు కట్టచ్చు అంటాడు. 10 years నుంచి వాడు కట్టడు, నెక్స్ట్ 5 years ట్రాన్స్ ఇస్తాడు, అంటే వాడు 5 years తర్వాత కట్టడు అని తీరిపోతాడు, ఇప్పటిదాకా కడుతున్నట్టు లెక్క. అలాంటి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ వాళ్ళను కూడా తీసుకుంటే, అంటే వీడు కోమా అయిపోయింది వెంటిలేటర్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ తీసేస్తే చచ్చిపోతాడు. మీ కొడుకులు అమెరికా ఉంటే పిలిపించుకోండి, అప్పటిదాకా వెంటిలేటర్ ఉంచుతాం. కొడుకులు వచ్చి లాస్ట్ చివరి చూపు చూశాక వెంటిలేటర్ తీసేస్తాం అంటే డాక్టర్ ఆ కేసీ పని. సో అలాంటి కేసులో కలుపుకుంటే 12.5 lakh crore. మరి అంటే ఇందులో ఎవరికి ఈ మరి ఈ మొండి బాకీలు అంటే బ్యాంకుల దగ్గర బాకీలు తీసుకొని ఎక్కువ ఎవరు వీళ్ళు అని భారత పార్లమెంట్ లో అడిగితే వీళ్ళ పేర్లు చెప్పకు అన్నారు. మన ఎంజీబీఎల్ బస్ స్టాండ్కి వెళ్ళండి, జేబు దొంగల ఫోటోలు ఉంటాయి. జాగ్రత్త, మీ జేబు దొంగల ఫోటోలోమో ప్రకటిస్తామట, 1000 crore రూపాయలు ముంచిన వాళ్ళ పేరులో ప్రకటించాడు. వాళ్ళు ప్రకటించకపోయినా మనం ప్రకటించవచ్చు, మనకు ఆ అప్లికేషన్ లేదు కనుక. గౌతమ్ అదానీ ఈయనకు భారతదేశ బ్యాంకులు 72,000 crore అప్పించింది. మరి ఈ 72,000 crore వాడు ఒక పరిశ్రమ పెట్టాడు, దాని మీద వచ్చే లాభాలు వడ్డీ కట్టడానికి కూడా సరిపోతుంది. మరి ఎట్లిచ్చారు, ఎట్లిచ్చారు అంటే ఎవరి ప్రోత్బలం మీద ఇచ్చారు? మోడీ ప్రోత్బలం అంటే తప్పైతుంది, కానీ మోడీకి అదానీకి చాలా అనుబంధం అని మాత్రం చెప్పచ్చు. మేము ఎందుకంటగా జర్నలిస్టులు మమ్మల్ని నన్ను క్లాసులు చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, సార్ నక్సలైట్లను మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసింది సార్ పోలీసులు, ఎన్కౌంటర్ అంటే కాల్చి పడేసలేదు సార్, కానీ పోలీసులు మావోయిస్టులను కాల్చి చెప్పారంటే మమ్మల్ని కేసులు పెడుతున్నారు సార్. నిజమే అదే, కానీ మమ్మల్ని కేసులు పెడుతున్నారు, ఇది ఎట్లా సార్? అన్నప్పుడు నేను వాళ్ళ సలహా చెప్పాను, మీరు అలా రాయకండి, ఇలా రాయండి, ఒక పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది, ఆ తర్వాత ఇద్దరు నాకు మావోయిస్టుల మృతదేహాలు అక్కడ కనిపించాయి, పోలీసులకు మాత్రం ఎలాంటి గాయాలు తగలలేదు అని అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవడన్నా నేను క్వశ్చన్ చేస్తే నా దగ్గర రాని చెప్తాను, మేము ఎక్కడన్నా చెప్పిన వాళ్ళు మేమున్నామా? సీన్1 పోలీసులకు మావోయిస్టులకు భీకర ఎన్కౌంటర్ జరిగింది, పోలీసులు ఒప్పుకుంటారు అదే. సీన్2 ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు అక్కడ కనిపించాయి, అది కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే పోస్ట్మార్టం పట్టబేరు కనుక. సీన్3 పోలీసులకు గాయాలు కూడా తగలేదు, అది కూడా ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇవాడు హాస్పిటల్ పోలే కనుక. 3 సీన్లను విడివిడిగా చెప్పు ఒకటే దగ్గర, అసలు సీన్ ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పేవాడు. ఇప్పుడు కూడా అదే, సీన్1 గౌతమ్ అదానీకి 72,000 crore అప్పించారు, సీన్2 ఆ అప్పుతో వాళ్ళు పెట్టిన పరిశ్రమలో వచ్చే లాభాలతో వడ్డీ కూడా కట్టలేరు, సీన్3 గౌతమ్ అదానీ ప్రైవేట్ విమానాల్లో ముందు తిరుగుతాడు. ఇక మీరు నేనేం చెప్పి ఇంతకనే ఈ 3 సీన్లు, ఇది భారతదేశంలో జరుగుతున్న దుర్మార్గం. కేవలం 12 కార్పొరేట్ జస్ట్ 12 కార్పొరేట్స్ అకౌంట్ ఫర్ 25% ఆఫ్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఓన్లీ 12 కార్పొరేట్స్, మొత్తం కార్పొరేట్ కలిపితే 75%. 5 crore కన్నా ఎక్కువ లోన్ తీసుకున్నారు, ఇక్కడైతే ఉండవు ఒత్తి ఇంత టైం ఉండదు ఇక్కడ కూర్చోడానికి, 5 crore కన్నా ఎక్కువ లోన్ తీసుకున్న వాళ్ళు 88.9%. అంటే భారతదేశంలో ఉన్న బడా కార్పొరేట్ సంస్థలు 75% మొండి బాకీలకు కారణం, కానీ భారతదేశ బ్యాంకుల్లో డబ్బులు పెట్టే వాళ్ళు more than 67% స్మాల్ హౌస్ హోల్డ్స్, మీలాంటి నాలాంటి మధ్యతరగతి వాళ్ళు 69%. 69% మనం డబ్బులు పెడుతున్నాం,
మన డబ్బులు తీసుకొని మొండె బాధ్యులుగా ఎగ్గొడుతున్న పెద్ద మనసులో బడా కార్పొరేట్. ఇంతకన్నా దుర్మార్గమైన ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడైనా ఉంటుందా? ఇందులో ఎవరు మరి బ్యాంకుల్లో ఉన్న టోటల్ డిపాజిట్స్ లో 67% బిలో 1 lakh, అంటే ఇంకా చిన్నవాడు. 100,000 రూపాయల లోపున్న డిపాజిట్ 75% ఆఫ్ ద డిపాజిట్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే సామాన్యుని దోచుకొని బడా కార్పొరేట్లు ఎంత దుర్మార్గమైన ప్రిమిటివ్ అక్యుములేషన్ ఆలోచించారు. ఇంతకన్నా దుర్మార్గమైన దోపిడీ కొడుతుంది. ఇది జరుగుతున్నటువంటి తోడు. ఇది చాలదన్నట్టు ఆ మొండి బాకీల వల్ల బ్యాంకులు మునిగే పరిస్థితి ఉన్నాయి. మునుగుతున్నాయి కనుక ఏం చేయాలి అని ఇప్పుడు ఈ ఎఫ్ఆర్డిఏ బిల్ వచ్చింది. ఈ ఎఫ్ఆర్డిఏ బిల్ లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఒక రెజల్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో భారతదేశానికి చెందిన అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఫార్మ్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నిటినీ కూడా ఎఫ్ఆర్డిఏ కిందకి వస్తారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, ఐఆర్డిఏ, పిఎఫ్ఆర్డిఏ ఇలాంటి అన్ని రెగ్యులేటర్లు, చాలా రెగ్యులేటర్లు ఉన్నాయి. ఎక్కువ రెగ్యులేటర్లు ఉంటే లాభం ఏంటంటే ఎక్కువ మందిని మ్యానిపులేట్ చేయడం కష్టం. కానీ ఒకటే రెగ్యులేటర్ ఉంటే వాడిని మ్యానిపులేట్ చేస్తే మొత్తం ఉపకొడుతుంది. కానీ ఇవాళ అన్నింటినీ కలిపి ఒక్కటే కిందికి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఏం చేస్తారు అంటే ఒక బ్యాంకును కనుక కేటగిరీ చేస్తాడు. అది దాని రిస్క్ ఎంత అంటే ఇది మునగడానికి ఎంత ఉంది అంటే మోడరే ఇట్లా రిస్క్, దాని ఇమ్మినెంట్, క్రిటికల్ ఇలా దాన్ని డిసైడ్ చేస్తారు. ఇమ్మినెంట్ లేదా సీరియస్ టైప్ వచ్చిందంటే దాన్ని రెజల్యూషన్ కార్పొరేషన్కి రెఫర్ చేస్తారు. ఇవన్నీ టెక్నికాలిటీ. మనకు అర్థం కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తారు. మనమేమనుకుంటాం ఈ మొండి బాకీలు ఇచ్చిన మహానుభావుల్ని రోడ్డు మీదకి ఈడ్చి అరే దుర్మార్గుడా మీరే ఇలా లోన్లు తీసుకున్నది అని చెప్పి అందరితో ఉమ్మేయించితే వాడే డబ్బులు అంటాడు. ఎందుకంటే ఎవరు డబ్బులు లేనడు కాదు. విజయమాలియా 10,000 కోట్లు ముంచింది. కానీ వాడు లండన్ ఆవల బ్రహ్మాండమైన సబర్బులో ఉంటూ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ ఇండియన్ ఎంబాసిడర్ యునైటెడ్ కింగ్డమ్ తో కలిసి తాగుతున్నాడు. ఈ డబ్బులు లేక నాగార్జున ఫైనాన్స్ లో 20 ఏళ్ల కింద మా నాన్న 50,000 పెట్టి మునిగాడు. నాగార్జున గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఇవ్వలేదు చూడండి. ఈ మధ్య ఒక నాయకుడు పేరు చెప్పి ఒక బీజేపీ అధికార ప్రతినిధి అడిగాడు. ఆంధ్రాలో పలానా నాయకుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ అయ్యాడు, ఆయన ఎందుకు చేరాడో తెలుసా సార్ మా పార్టీలో అని అడిగాడు. నాకేం తెలుసు సార్ అన్న, 27 కోట్లు బ్యాంకులకు అప్పులు ఉన్నాయి సార్, మా పార్టీలో చెప్పడానికి చెప్పాడు. ఆయన పేరు కావులు సామేశ్వరం, పేరు కూడా చెప్తున్నా, నాకేం భయం లేదు. ఇన్ఫర్మేషన్ అంటున్నారు. జైలు పంపిస్తే అందరితో పాటు ఒక 10,000 మందిని ప్రొఫెసర్ రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో ఎందుకు బాధ్యతలు ఇంత ఓపెన్ గా ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఇలా బ్యాంకు కనుక మునిగితే ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటే కొన్ని పద్ధతులు చెప్పారు ఎఫ్ఆర్డిఏ చిత్తం. ఏం పద్ధతి అంటే ఈ బ్యాంకును మునగటానికి సిద్ధంగా ఉండి మునగబోతున్నదని బోర్డు తగిలించేసిన బ్యాంకును, బ్యాంకును బోర్డు తగిలించేసిన మునగటానికి వీళ్ళని ఈ బ్యాంకును వేరే వాళ్ళకి ఎవరికైనా అందజేస్తారు. మునగడు మునిగే బ్యాంకు నోడనుకుంటున్నా ఆల్రెడీ బోర్డేసి మీరు చూస్తున్నారు, ఇది సాధ్యం కాదు. రెండు, ఈ దీని అసెట్స్ ను వేరే లయబిలిటీస్ ను బ్రిడ్జ్ అంటే మధ్యలో ట్రాన్సిషన్ ఒక సంస్థకు అప్పచెప్తాం, మునిగేదాన్ని ఎవరు తీసుకోడు. లేదంటే దీన్ని ఇంకో ఫైనాన్షియల్ ఫామ్ లో మెర్జి చేస్తాము, మునిగేదాన్ని ఎవడు మెర్జీ చేయించుకోడు. లాస్ట్ అందులో ఇలా ఇలా చెప్తూ చివరిగా ఏమన్నారంటే బెయిల్ ఇన్ చేస్తాము. ఇది అసలు విషయం. చంద్రశేఖర్ జనతా పార్టీ నాయకుడు అండి, ఆయన జ్యోతి బాబు దగ్గర గౌరవ వెళ్ళి, జ్యోతి బాబు గారు మీరు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు, మీరు ప్రధానమంత్రి కావాలి అన్నారు. జ్యోతి బాబు గారు మా పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం ప్రకారం మేము కాకూడదు అని అయితే నాకు సపోర్ట్ చేస్తారన్నారు. అసలు విషయం ఏంటంటే తనని సపోర్ట్ చేయమని అడగని డైరెక్ట్ అడగకుండా జ్యోతి బాబు ఎట్లా ఒప్పుకోవడం ఆయన తెలియదు. అదే ఇది కూడా అంతే, మిగతా అన్ని ఎలాగో సాధ్యం కాదు, వేరే వాడు కొనడు, ఇంకో దాంట్లో బెర్తి చేయలేరు. ఏం చేయాలి, బెయిలింగ్ చేయాలి. ఏంటి బెయిలింగ్ అంటే Section 52 ఆఫ్ ఎఫ్ఆర్డిఏ యాక్ట్. దయచేసి అందరూ చదివి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మంచిగా మార్క్ చేసి
మీ తాతలైనంత మందికి వాస్తవం పంపండి. ఈ క్లాజ్లో ఎంత క్లియర్ గా ఉందంటే ది రెజల్యూషన్ కార్పొరేషన్ కెన్ చేంజ్, మాడిఫై, క్యాన్సల్ లయబిలిటీ. అంటే నీవు బ్యాంకు దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే దాన్ని షేర్ గా మార్చొచ్చు, మొత్తానికి ఇవ్వమని చెప్పొచ్చు. దీని లాకింగ్ పీరియడ్ మీరు ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, దీన్ని 20 ఏళ్ళకి మార్చొచ్చు. ఇట్లా సర్వాధికారాలు ఆ రెజల్యూషన్ కార్పొరేషన్ ఉంటాయి. డిపాజిటర్ అనుమతి కానీ డిపాజిటర్లకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సేవింగ్స్ బ్యాంకును ఎఫ్డిగా మార్చొచ్చు, ఎఫ్డిని సేవింగ్ బ్యాంక్ గా మార్చొచ్చు. అంటే ఒక బ్లాంకెట్ పవర్. మీరు గూగుల్లో కొట్టేయచ్చు ఎఫ్ఆర్ఇ యాక్ట్ క్లాస్ 52 అని వచ్చేస్తారు. ఇది ఏ అన్ని అధికారం ఈ లయబిలిటీ యొక్క స్వభావాన్ని ఏ రకంగా ఆయనైనా మార్చవచ్చు. అసలు నా డబ్బులు మీరెవడే మార్చడానికి, అంటే బ్యాంకు దగ్గర మనం డిపాజిట్ చేసినామంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్. నేను నీ దగ్గర 5 లక్షలు డిపాజిట్ చేశాను, ఇట్స్ ఎ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ను మార్చుతారు ఏకపక్షంగా. ఏ కాంట్రాక్ట్ను కూడా ఏకపక్షంగా మార్చడం అనేది ఏ చట్టాలు ఒప్పుకో. కానీ ఈ చట్టాలన్నింటినీ సూపర్సీడ్ చేసే ఎఫ్ఆర్డిఏ చట్టం మాత్రం ఆ కాంట్రాక్ట్ను ఏకపక్షంగా క్యాన్సల్ చేయొచ్చట, మాడిఫై చేయొచ్చట, చేంజ్ చేయొచ్చట, ఏమని చెప్పి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకి 20 లక్షలు ఉన్నాయి అనుకోండి, నీవు లేవు ఇక్కడ నుంచి అని చెప్పచ్చు. వాళ్ళకి దయదలిస్తే నీ 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ 20 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. లేదంటే నీకు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా అసలు ఇస్తానొచ్చు. లేదు వీటిని షేర్లుగా మారుస్తామనొచ్చు. షేర్లుగా మారుస్తాం కదా, ప్రభుత్వం ఏమంటుందంటే మేమే తీసుకోవడం లేదు షేర్లుగా మారుతాం. మునిగి బ్యాంకు షేర్లు ఉండేది లేకపోతే ఆ బ్యాంక్ మునుగుతున్నప్పుడు షేర్ల వల్ల ప్రయోజనం. ఇది బెయిలిన్ ప్రొవిజన్ యొక్క దారి. అంటే కూతురు పెళ్లి కొరకు లేదంటే కూతురు చదువు కొరకు ఒక 20 లక్షలు బ్యాంకులో దాస్తుంటే నేను నా ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నది కదా 3 ఏళ్ళ తర్వాత నాకు ఉపయోగపడుతుంది కదా అని అంటే నీ ఫిక్స్డ్ డిపాజిట్ బెయిల్ ఇన్ అయిపోయింది అని. అప్పుడు ఆ కస్టమర్ ఏమైతే అక్కడే బెయిల్ అవుట్ అయిపోతుంది. ఇది దుర్మార్గం. సో అందువల్ల క్లాస్ 52 ఆఫ్ యాక్ట్. అయితే దీనికి చివరిగా ఇంకో వాదన ఏంటంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే 1961 డిపాజిట్ ఇన్సూరెన్స్ చట్టం ప్రకారం 1 లక్ష రూపాయల వరకు ఇన్సూర్ అంటే 1961లో 1500తో స్టార్ట్ అయింది, 5 సార్లు అమెండ్ చేసి ఇప్పుడు 1 లక్ష రూపాయలు. ఇది లోయెస్ట్. భారత ప్రపంచంలో ఇంత తక్కువగా డిపాజిట్ ఇన్సూర్ లేదు. అమెరికాలో 2.5 లక్షల డాలర్లు ఉన్నాయి. ఇండోనేషియాలో 12% ఆఫ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. బ్రెజిల్లో 9% ఆఫ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కానీ భారతదేశంలో జస్ట్ 0.2% పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే. ఇదే 1 లక్ష రూపాయలే చాలా తక్కువ. చాలా తక్కువ అంటే ఆ వాదన ఏంటి అంటే భారతదేశ బ్యాంకుల్లో ఉన్న మొత్తం డిపాజిట్లలో 67% బిలో 1 లాఖే ఆ 67% మందికి ఏం కాదు కదా అంటున్నారు. కేవలం 1% మాత్రమే అబోవ్ 15 లాక్ కదా అని. ఇది ప్రభుత్వాల వాదన. అంటే అర్థం మనమంతా 1% కూడా వస్తాం. మనం ముంచడానికి చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాలతో ప్రమాదకరం ఏంటి అంటే నీకు ఇప్పుడున్న వాదన ఏంటంటే ఇప్పుడు కూడా అదే ఉంది కదా, కానీ అది పచ్చి అబద్ధం. ఎస్, ఇప్పుడున్న చట్టాల ప్రకారం 1 లక్ష రూపాయలే ఇచ్చు నిజమే. కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో జరిగిన ఇంప్లిసిట్ సావరిన్ గ్యారంటీ, ఇది ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి కనుక సావరిన్ గ్యారంటీ, ప్రభుత్వమే గ్యారంటీ. ఇంతవరకు భారతదేశ చరిత్రలో చాలా బ్యాంకులు ఈ దశకు వచ్చాయి. ఏం చేశారు, బెనారస్ హిందూ బ్యాంక్, బెనారస్ బ్యాంక్ అనుకుంటాను, బరోడా బ్యాంక్ లో కలిపారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కలిపారు. గణేష్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అనేది బ్యాంక్ లో కలిపారు. ఇలా ఏ బ్యాంకు ముడగటానికి ఉన్నా దాన్ని తీసుకెళ్లి భారత ప్రభుత్వం బాధ్యత తీసుకొని డిపాజిట్ల ప్రయోజనాలకు ఏ రకమైన ప్రమాదము లేకుండా జాగ్రత్త తీసుకుంది. ఇది భారత ప్రజల అనుభవం. 1969 తర్వాత బ్యాంకుల జాతీయకరణ తర్వాత ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు లిక్విడేషన్ దశకు రాలేదు. ఈనాడు కూడా కూడా రేపు పొద్దున మీరంతా వెళ్ళి బ్యాంకులో డిపాజిట్లు రిటర్న్ తీసుకోకండి, అవసరం లేదు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్ ఫర్ ఓన్లీ 12%.
ఇది రాబోయే ప్రమాదాన్ని చెప్తున్నాను తప్ప ఇప్పటికిప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద విశ్వాసాన్ని సడగిల్లడానికి చెప్పడం లేదు. కానీ ప్రమాదకరం ఏంటంటే ఆ సావరిన్ గ్యారంటీని తీసేసి బెయిలింగ్ ప్రొవిజన్ పెట్టేస్తున్నారు. ఇది కూడా కుట్ర. ఏం కుట్ర అంటే బ్యాంకింగ్ రంగ సంస్కరణ తర్వాత ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి. ప్రైవేట్ బ్యాంకులు వెళ్ళి భారతదేశ పెద్ద మనుషుల దగ్గర ఏమని చెప్తున్నారంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులతో మేము పోటీ పడలేకపోతున్నాం, మీరు ఎన్ని చెప్పినా 70% డిపాజిట్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉన్నాయి, మా ప్రైవేట్ బ్యాంకులు నమ్మలేరు ప్రజలు. కారణం ఏంటంటే దీనికి ఉన్న సావరిన్ గ్యారంటీ అంటే ప్రభుత్వము గ్యారంటీ అనే భావనే మాకు మాకు రాకుండా పోతున్నారు. దీంతో బాధపడిన భారత ప్రభుత్వాధినేతలు అయ్యయ్యో మన ముద్దు బిడ్డలైన ప్రైవేట్ బ్యాంకులు బాధపడుతున్నాయి, అందువల్ల మన ముద్దు బిడ్డలైన ప్రైవేట్ బ్యాంకులు బాగు చేయాలంటే ప్రభుత్వ బ్యాంకుల ఖాళీల కుట్ర. నేను ఖాళీల అసలు కుట్ర ఈ ఎఫ్ఆర్డిఏ చట్టం తేవడంలో ఉన్నది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నటువంటి ఇంప్లిసిట్ సావరిన్ గ్యారంటీలో ఉండేటువంటి దెబ్బతీస్తానికే ఇది జరుగుతున్నటువంటి కుట్ర. కానీ దీని ఫలితం ఏంటి, భారత ప్రజలకు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, భారత ప్రజల డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావు. ఇప్పుడే అనేక బ్యాంకుల్లో ఉన్న రిపోర్ట్లు ఏంటంటే పెద్ద ఎత్తున విడ్రాస్ ఒక్కసారి భారత ప్రజలకు భారత బ్యాంకుల పైన విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది. ఇంతకుముందు లెక్క చెప్పాను 50-60% ఆఫ్ ద టోటల్ హౌజల్ సేవింగ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్. బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు అంటే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతింటే రెండు ప్రమాదాలు, ఒకటి భారత ప్రజల డబ్బు స్పెక్యులేటివ్ వైపుగా వెళ్ళాలి, ఎందుకంటే చిన్న మొత్తాలు స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి, మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవాలి లేకుంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుకోవాలి, బ్లాక్ మనీగా మార్చుకోవాలి. ఇది వీళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని. రెండవ ప్రమాదం ఏంటంటే ఎప్పుడైతే బ్యాంకులు దెబ్బతింటాయంటున్నారు ఏం జరుగుతుంది, ప్రజల సొమ్ము స్టాక్ మార్కెట్ లోకి వస్తాయి కనుక అంబానీలు ఆదానీలు కంపెనీలు పెట్టడానికి ఎలాంటి ప్రాబ్లము లేదు, బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని కట్టాల్సిన అవసరం కూడా లేదు, స్టాక్ మార్కెట్ లో వాళ్ళు పెద్ద ఎత్తున మన సొమ్మును లాగేసుకుంటారు. కానీ ఎవరికి నష్టం, ఒక చిన్న 10 లక్షలు తీసుకొని ఒక హోటల్ పెట్టుకుందాం అనుకుంటే, 50 లక్షలు తీసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే లోన్లు ఇచ్చడానికి బ్యాంకులలో. అంటే భారతదేశ ఎకనామిక్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఘోరంగా దెబ్బతిన ప్రమాదం. నో వేర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ది ఎమర్జింగ్ ఎకానమీ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ లేకుండా ఎకనామిక్ గ్రోత్ ఉండదు, బ్యాంకింగ్ సెక్టార్ లేకుండా ఎకనామిక్ గ్రోత్ ఉండదు. అందువల్ల బ్యాంకింగ్ సెక్టార్ దెబ్బతీయడం అంటే భారతదేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీయడం, సామాన్యుడి ఎకనామిక్ యాక్టివిటీని దెబ్బతీసి బడా కార్పొరేట్ల ఎకనామిక్ యాక్టివిటీ కొరకు, బడా కార్పొరేట్ల స్పెక్యులేటివ్ ఎకనామిక్ యాక్టివిటీ కొరకు భారత ప్రజల సేవింగ్స్ ను డైవర్ట్ చేసేటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన కుట్ర ఇది. ఈ కుట్రను కనుక భారత ప్రజలు ఏకమై ఎదుర్కోకపోతే దిస్ అటాక్స్ ది వెరీ ఫైనాన్షియల్ సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ లివరేజ్ ఇండియా. అందువల్ల నా కోరిక ఏంటంటే జనం డబ్బులు పోతాయన్నా 100 మందితో మీటింగ్ పెట్టుకోవాల్సిన కర్మ పట్టద్దు మనం. మీరు విస్తృతంగా మనం ప్రచారం చేద్దాం. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇంతకుముందే చెప్పాను, నేను ఒక చిన్న వీడియో పెడితే 105,000 మంది చూశారు, బహుశా ఇప్పటి ఇది మీరు పెద్ద ఎత్తున కనీసం మీటింగ్లు పెట్టాలని ట్రై చేద్దాం 1,000 మంది. కాకపోతే ఎఫ్ఆర్డిఏ పైన ఆన్లైన్లోనైనా 1,00,000 మందికి ఈ మెసేజ్ తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకొని ఒక్క తెలంగాణలోనే 1,00,000 మందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మీరేం చేయాలవసరం లేదు, నేను కావాలంటే దాని వీడియో తయారు చేసి పెట్టాను, మళ్ళీ కొన్ని వీడియోలు కూడా పెడతాను, వాటిని షేర్ చేస్తూ జనానికి చదివితే వద్దన్నా జనం చదువుతారు. ఇప్పుడు భారతదేశంలో ప్రజలు భయం ఉంటే అది ఏదైనా చూస్తారట, ఇది స్టడీస్ కూడా చెప్తున్నాయి. నువ్వు ఎడ్యుకేషన్ గురించి చూడవండి, చూడవు ఫియర్ అని ఉండాలి ఎమోషన్ ఉండాలి, ఈ రెండింటిలోనే చూస్తారు. అయితే ఇక్కడ కంక్లూడింగ్ ఒక మాట సార్, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, రెండు ప్రశ్నలు నా చాలా చోట్ల క్వశ్చన్స్ అయ్యాను. ఒకటి ఏంటంటే మీకే తెలుస్తారు సార్, అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టులో అడ్వకేట్ అని తెలియదా, దొంగ తెలివైన వాడితేనే ప్రాబ్లం, తెలియక రాదు, తెలియక క్వశ్చనే లేదు తెలుసు. కానీ ఒక స్కూటర్ పైన తిరుగుతూ సొంత పెట్రోల్ పోసుకొని ప్రచారం చేసినటువంటి మధ్యతరగతి ప్రతినిధిగా ఎన్నిసార్లు శాసనమండలికి ఎన్నికైన కనుక నేను మీ తరఫున మాట్లాడు, అరుణ్ జైట్లీలు పెద్ద మనుషుల తరఫున ఉన్నారు కనుక, అదానీలు అంబానీల తరఫున ఉన్నారు కనుక, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఎన్నికల్లో గెలుస్తారు కనుక వాళ్ళ తరఫున పనిచేస్తారు, అంతే తేడా. అందువల్ల భేదాలు తెలియక కాదు,
ఆ మేధావి ఎవరి వైపు ఉన్నాడు అనేది ప్రశ్న. రెండవది, మరి ఇంత జరుగుతున్న ప్రజలెందుకు కొట్లాడలేదు? ఇదిలో క్వశ్చన్. ప్రజలు సీరియస్ గా డిమానిటైజేషన్ పైన, జిఎస్టి పైన, ఎఫ్ఆర్టీఏ చట్టం పైన తిరగబడే దశకొస్తే ఆ వచ్చేసి ఇప్పుడు సమస్య ఎఫ్ఆర్టీఏ కాదు, ఆవును కాపాడమా లేదా. ఈ ఆవు చుట్టూ మొత్తం తిరుగుతుంది. ఆవు చుట్టూ తిరిగే వరకు ప్రజలు ఆవు పైన ఉంటారు, ఈ లోపల బ్యాంకులు దోసుకుంటున్నాడు, ఆదాయం దోసుకుంటున్నాడు. లేదు పాకిస్తాన్ వస్తుంది కాదంటే 2018లో రామమందిర నిర్మాణం మొదలైంది. అంటే ప్రజలు మౌలికమైన విధానాల పైన తిరగబడే సమయంలో ఇలాంటి అనేక భావోద్వేగపూరితమైన అంశాలు ముందుకొచ్చి ప్రజల జీవితాన్ని, ప్రజల్ని, ఐక్యం కావలసిన ప్రజల్ని చిందరవందరం చేస్తాయి. ఎఫ్ఆర్టీఏకి వ్యతిరేకంగా హిందువు, క్రీస్తువు, క్రైస్తవుడు, ముస్లిం తిరగబడతారు. కానీ రామమందిరం అనే వరకు హిందువులంతా ఐక్యం కావాలని పిలిపించి విచ్ఛిన్నం చేస్తారు. ఆ వాళ్ళతోనే సమాజంలో అనేక మందిని దూరం చేస్తారు. ఇలాంటి ప్రమాదకరమైన నినాదాలతో ప్రజల ఐక్యతను దెబ్బతీసి ప్రమాదకరమైన విధానాలు తెస్తున్నారు కనుక మరింత అప్రమత్తతతో మనం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హృదయపూర్వకంగా నిర్వాహకులను అభినందిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవిస్తున్నాను.